నువ్వు మాట్లాడుకో. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నువ్వు చేసిన వైద్యం మాత్రం నాకొద్దు. సావిత్రి, మంచి చెడు చెప్తే నేర్చుకునే వయసు కాదు నీది. అనుభవం లేదు అనుకోవడానికి. నువ్వు ఈ ఇంటికి కొత్త కాదు, అర్థం చేసుకో. వెళ్ళావు. అత్తయ్యా, మీ అత్తయ్యకి కాళ్ళ నొప్పి తగ్గింది కదా, అందుకే కట్టిప్పి పారిపోయింది. అంతే తప్ప వేరే ఏమీ లేదు. మీరేం ఫీల్ అవ్వకండి. చేసిన మంచి పనికి థ్యాంక్స్ చెప్పడం పోయి తిట్టడమే అమ్మోరికి అలంకారం అయిపోయింది. అత్తయ్య క్షమించండి, నా వల్ల మీరు అమ్మమ్మ గారి దగ్గర తిట్లు తిన్నారు. పర్లేదులే పున్నమ్మి, ఏదైతే నేమి, అత్తయ్య గారికి కాళ్ళ నొప్పి తగ్గింది, నాకదే చాలు. అమ్మా, నీకేం కావాలన్నా నాతో చెప్పమ్మా, మేమిద్దరం పక్కనే ఉంటాం, ఏం కావాలన్నా చేస్తాం. రెస్ట్ తీసుకో అమ్మా, రెస్ట్ తీసుకో. దాని చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అలాంటిది అది చేసిన పసరు నా ఒంటికి అంటించుకునే కర్మ పట్టించావు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నువ్వు చేసిన వైద్యం మాత్రం నాకొద్దు.